हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल अरुणास चैनल एला अंदर बहुरा ने बहुनांदर चला चला बहुत इंका बहुत मनस्फूर्ति को ओके मन वीडियो एंटे सो इदैते मन सब्सक्राइबर्स कोरिक मेरकु अलागे प्रति इल्लालु अंटे चाला मंदी कल्याणं कालेदनी अलागे उद्योगालु रालेदनी इंका अति मुख्यमैन विषयं संतानं कोसं चाला एळ्ळ नुंचि तपस्सु चेसिनट्टु पूजलु चेस्तू उंटारु अलांटि वाळ्ळंदरिकी कूडा అద్భుతంగా ఉపయోగపడే సో ఆ ఒక్కదానికే కాదు మన కోరికలు ఎలాంటివైనా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ నవంబర్ మాసంలో 29వ తారీఖు మంగళవారం మంగళవారంతో కూడుకొని వస్తున్న సో షష్ఠిని మనం ఎలా ఆ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం ఏంటి పాటించవలసిన నియమాలేంటి ఏం చేయవచ్చు ఏం చేయకూడదు పరిపూర్ణమైన పూజా విధానాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అద్భుతంగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే ఇంకా మీలో ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత విధానం ఎలా చేసుకోవాలి ఎందుకు ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు ఎలా పూజించాలి ముఖ్యంగా ఉపవాసం ఉండే వాళ్ళు అంటే ఏదైనా తినవచ్చా తినకూడదా అంటే మీరు ఒక కోరికపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూర్తిగా పరిపూర్ణమైన భక్తితో నమ్మే వాళ్ళందరూ కూడా సో స్వామివారి పూజ ఎలా చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్యంగా సంతానంకి కళ్యాణం ఇవి రెండిటికి చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి సో షష్ఠి అనేది మనకి ప్రతి మాసంలోనూ వస్తూ ఉంటుంది ప్రతి మాసం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరూ కూడా మాసం మాసం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో వచ్చే మనకి నవంబర్ 29వ తేదీన తారకాసురుని వధ జరిగిన రోజు తారకాసురుణ్ణి అమ్మవారిచ్చిన త్రిశూలంతో తారకాసురుణ్ణి వధ సో తారకాసురుణ్ణి అంతం చేసిన రోజు 29వ తారీఖు మనకి ఈ నవంబర్ మాసంలో వచ్చే 29వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వస్తుంది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా స్వామివారికి కంద కవచం అనేది మన ఆంధ్రాలో కంటే కూడా తమిళనాడులో మురుగన్ కోవెలలు చాలా ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు చాలా చాలా మంది ఉంటారు మా ఏరియాలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా బాగా నమ్ముతారు చాలా ప్రతి ఊర్లోనూ కూడా గుడులు ఉంటాయి కావడులు చెల్లిస్తూ ఉంటారు చాలా బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అందరూ కూడా నమ్ముతారు సో అలాగే పూజలు కూడా చాలా గ్రాండ్ గా కావడులంతా కూడా మా ఇంట్లో మేము కూడా కావడి చెల్లిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక ప్రత్యేకమైన కోరిక మీద ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండేలాగా ఉంటే పాలతో ఫాస్టింగ్ ఉంటారు ఎల్నీరుతో ఫాస్టింగ్ ఉంటారు లేదంటే మంచి నీళ్ళు లక్షణంగా నీళ్ళు బాగా కాచి అందులో తేనె నిమ్మరసం అలాంటివి పిండుకొని దాన్ని మాత్రమే సో దీన్ని చేయడం వల్ల మనకి ఆరోగ్యపరంగాను చాలా మంచిది అలాగే మనకి స్వామివారి ఉపవాసం అనేది ఇలాగే చేస్తూ ఉంటారు ఆ రోజున ఎలాంటి ఫుడ్ అంటే నమిలి తినేలాంటివి ఎలాంటివి కూడా ఫుడ్ తీసుకోకుండా సో కఠినంగా ఉపవాస దీక్షతో ఉండి స్వామివారికి పూజలు అనేది చేసుకున్నట్లయితే సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి సో అలాగే ఆ రోజున స్కంద పురాణం చదివితే కూడా చాలా మంచిది స్కంద కవచం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి కవచ రూపంలో మనల్ని కాపాడుతాడు అనేది అందులోనే ఆంతర్యం ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా అలాగే కుజదోషం గ్రహదోషాలు సంతానం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని గ్రహదోషాల వల్లనే మనకి అలాంటివి జరుగుతూ ఉంటుంది అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనేది మన పురాణాలు చెప్తున్నాయి అలాగే పెద్దవాళ్ళు చెప్తారు చాలామంది ఈ షష్ఠి పూజా విధానాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈ నవంబర్ మాసంలో 29వ తారీఖు మంగళవారం రోజున ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది సో చేసే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే మీరు సోమవారం రోజున ముందుగానే ఇల్లు వాకళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకోండి మంగళవారం రోజున
మార్నింగ్ టైంలో అర్లీ మార్నింగ్ నిద్ర లేచి సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి నార్మల్గా తులసికోట దగ్గర గడపల దగ్గర ఇంట్లో అంతా కూడా దీపారాధన చేసుకొని ఆ రోజు మీరు ఇంట్లో ఒక ప్రత్యేకంగా పూజా మందిరంలోనే పూజ చేసుకోండి. ఒక కోరిక పైన చేసుకునే వాళ్ళు చాలామంది, మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా కొంతమందికి కుజదోషంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా, అలాగే సంతానం లేని వాళ్ళందరూ కూడా అర్లీ మార్నింగే ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు పాలతో ఉపవాసం ఉండేలాగా అయితే పాలు అనేది ఎక్కువగా తెచ్చుకోండి. లేదు అంటే మీరు ఎల్నీరుతో ఉపవాసం, అంటే కొంతమందికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ అవుతూ ఉంటుంది కదా, అలా మీరు స్వామివారి దగ్గర పాలుతో, మీకు పాలు బాగా సెట్ అవుతుంది ఆ రోజంతా కూడా మీరు పాలతోనే ఉపవాసం ఉండాలి. అది మనకి మెయిన్ పవర్ఫుల్ రెమెడీ అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఆల్రెడీ మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎలా ముడుపు కెట్టాలి, ఆ రోజు రెమెడీ ఎలా చేసుకోవాలి పెళ్ళి కాని వాళ్ళు సంతానం కాని లేని వాళ్ళు అని చెప్పాను కదా, పాలు అనేది మనం జస్ట్ ఆ రోజున మనము ఇన్ని రోజులు అని చేసుకునే వాళ్ళు ప్రతిరోజు రెమెడీ రూపంలో చేసుకుంటారు. ఇప్పుడు మనం ఆ ఒక్కరోజు మాత్రమే పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఆ రోజంతా కూడా మీరు ఉపవాసం ఉండాలి. అంటే డే అండ్ నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా మీరు ఎలాంటి ఘన పదార్థాలు కూడా సేవించకూడదు, అంటే తినకూడదు. నార్మల్గా జ్యూసులతో కానీ ఎలా ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటామో అలా ఉండాలి ఆ రోజు పూజా విధానం అంతా కూడా. సో పూజకి స్వామివారికి షష్ఠి కాబట్టి 6 పిండి దీపాలు వెలిగించుకోండి, ముందుగానే సిద్ధం చేసుకోండి. లేదంటే మీకు మార్నింగ్ టైంలో కుదరలేదు అనుకున్నట్లయితే మార్నింగ్ టైంలో లక్షణంగా ఇంట్లో దీపం పెట్టి స్వామివారి పటం ముందు ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్చన అనేది, ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అంటూ స్వామివారికి అర్చన, ఎర్రని పుష్పాలతో ఎర్రని మందారాలతో కానీ ఎర్రని రోజా పూలు ఉంటాయి, ఎలాంటి ఎర్ర కలర్లో ఉన్న ఏ పుష్పాలైనా కూడా మీకు అందుబాటులో ఉన్న వాటితో స్వామివారికి అర్చన అనేది చేసుకోండి. సో అది మీకు మార్నింగ్ అయినా చేసుకోండి, ఈవినింగ్ అయినా చేసుకోండి. మార్నింగ్ ఇంకా ఇంట్లోనే ఉండి ఉపవాస దీక్ష తీసుకుని బాగా శ్రద్ధగా చేసే వాళ్ళందరూ కూడా మార్నింగ్ టైంలోనే స్టార్ట్ చేయండి. సాయంత్రం అయితే మీరు రాత్రి 6 గంటల నుంచి 8 గంటల లోపల చేసుకోవడానికి ట్రై చేయండి. సో ముఖ్యంగా అయితే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో చేసే పూజలకే ఎక్కువ పవర్ అనేది ఉంటుంది సాయంత్రం వేళలో అయితే. సో కుదరని వాళ్ళు, అడ్జస్ట్మెంట్ కాని వాళ్ళందరూ కూడా రాత్రి 9 గంటల లోపల కూడా చేసుకోండి మార్నింగ్ నుంచి ఉపవాసం. ఆ ఉపవాసంలో మీరు తీసుకునే పాలు ఎలాంటిదై ఉండాలంటే స్వామివారి పటం ముందు 6 పిండి దీపాలు వెలిగించి అక్కడ మీరు పాలు ఆ రోజంతా మీరు ఎంత తాగదలుచుకున్నారో ఒక 1/2 లీటర్ కానీ 1 లీటర్ వరకు కానీ చక్కగా కాచి మీరు తాగేలాగా అంతవరకు కాచి చల్లార్చి దాంట్లో కలకండ, పచ్చకర్పూరము, ఏలకులు, సో ఇంకొకసారి చెప్తాను, పాలు బాగా కాంచి దాంట్లో కలకండ అంటే తీపికి తగినట్టు కలకండ అనేది వేయాలి, అది నైవేద్యంగా పెడతాం స్వామివారికి. కలకండ, ఏలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, ఇవి మూడు కూడా కలిపి స్వామివారి ముందు మీరు 1 లీటర్ పాలు మీరు ఆ రోజంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా మీకు ఎప్పుడు ఆకలి అనిపించినా ఆ పాలనే మీరు తాగాలి. అంత కఠిన ఉపవాస దీక్షతో పూజ చేసినట్లయితే మీ జన్మ జాతకాలలో ఏదైనా దోషాలుండి మీకు మ్యారేజెస్ కావడం లేదా సంతానం కలగడం లేదా లేదంటే మీరు కోరుకున్న ఉద్యోగాలు రావడం లేదా ఏదైనా సర్పదోషాలున్నా ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇంత నియమనిష్టలతో ఆ రోజున పరిపూర్ణంగా స్వామివారికి కందకవచం అనేది చదువుకోండి, గూగుల్లో వెతికినట్లయితే దొరుకుతుంది, దాన్ని చదువుకొని మీరు ముందుగానే ప్రాక్టీస్, 3 డేస్ ముందుగానే చెప్తున్నాను కాబట్టి దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఆ రోజున చదువుకోండి. వారికి లేదంటే స్వామివారికి అష్టోత్తర నామాలతో అర్చన చేసి స్వామివారిని పదే పదే ఆ రోజంతా కూడా స్వామివారి నామాన్ని జపం చేస్తూ ఉండాలి. కలియుగంలో అన్ని పూజలకి, వ్రతాలు, హోమాలు ఇవన్నిటికంటే కూడా స్వామివారి నామ జపం అనేది ఎక్కువ ప్రతిఫలం అనేది వస్తుంది ఈ కలియుగంలో. ఇప్పుడు లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, కనకదార స్తోత్రం, ఇలా స్తోత్ర పారాయణులు, నామాలు చదువుకోవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈ కలియుగంలో.
దీపాలు 6 దీపాలు వెలిగించి అక్కడ పాలు పెట్టి ఇంకా నైవేద్యంగా వడపప్పు చెలిమిడి అంటాం కదా అది కూడా ఉంచవచ్చు మనం నాగరాల దగ్గర ఏమేం పెట్టి పూజ చేసుకుంటూ ఉంటామో అలాంటివన్నీ కూడా నాగ దోషాలు ఉంటే కూడా ఆ రోజు తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం ఉంటే స్వామి వారికి ఎర్రని పుష్పాలతో అందంగా అలంకరణ చేసుకోండి మీకు వీలైనంత సౌఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం కాని లేదంటే నాగపడిగ లాంటివి కూడా పెట్టుకొని పూజ చేసే ఆచారం చాలా మందికి ఉంటుంది అలా ఉన్నట్లయితే మీరు ఆ 1 లీటర్ పాలు మీకు ఎలా రెమెడీ పరంగా చెప్పాను కదా అలా ఆ పాలతో అభిషేకం అనేది కూడా చేసుకోండి సో ఆ పాలని మళ్ళీ ఈ పాలతో మిక్స్ చేసుకొని మీరు ఆ రోజంతా కూడా ఆ పాలనే తాగుతూ అప్పుడప్పుడు మీకు ఎప్పుడు ఆకలైతుందో అప్పుడు ఆ పాలను తాగాలి మంచి నీళ్లు తీసుకోవచ్చు ఇక అలాగే మీకు పాలు సెట్ అవదు అనుకున్న వాళ్ళు కొద్దిగా ఒక గ్లాస్ పాలు అలా స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించండి ఇక రోజు మొత్తంగా కూడా మీరు నిమ్మరసం అలాగే తేనె కలిపిన ఆ రసాన్ని తాగుతూ కూడా మీరు ఫాస్టింగ్ అనేది చేయవచ్చు ఎప్పటి వరకు అంటే మళ్ళీ మార్నింగ్ ఎలా ప్రాసెస్ ఉంటుందో సాయంత్రం కూడా అలాగే సేమ్ ప్రాసెస్ మళ్ళీ దీపాలు వెలిగించాలా అనేది ఏం లేదు మీరు మార్నింగ్ దీపాలు వెలిగిస్తే సాయంత్రం వెలిగించాల్సిన అవసరం లేదు లేదా సాయంత్రం మీరు చేద్దాం అనుకుంటే మార్నింగ్ చేయాల్సిన దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు కాకపోతే నైవేద్యం మాత్రం మార్నింగ్ పెడితేనే మీరు నైవేద్యం పెట్టిన తర్వాతే ఆ పాలను మనం స్వీకరించాలి కాబట్టి వీలైనంత వరకు మార్నింగ్ టైంలోనే చేసుకోండి కోరిక మీద ఏ సంకల్పంతో ఈ పూజ చేసుకుంటున్నారు అనేది స్వామి వారికి విన్నవించుకొని అక్కడ పూజని స్టార్ట్ చేయాలి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మీరు నార్మల్గా స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని పూజ అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా భోజనాన్ని తినొచ్చు ఇది మనకి సంపూర్ణ పూజా విధానము ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పూజా విధానము మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఈ పూజతో పాటు ముడుపు కూడా కట్టుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేని వాళ్ళు అలాగే ఏదైనా జాతకంలో కుజదోషం కానీ సర్పదోషం కానీ ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం ముందు ముడుపు కట్టి ఆ ముడుపుని మీరు ఎప్పుడైనా స్వామివారి గుడులకి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా అలాంటి చోట కూడా ఆ ముడుపుని మనం హుండీలో వేసేయవచ్చు సో ఈ రోజున స్టార్ట్ చేసి మీరు ఆ ముడుపుని ఒక 21 రోజులు కానీ 11 రోజులు కానీ లేదంటే 41 రోజులు కూడా మీరు ఇంట్లో పటం దగ్గరే ఉంచుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న హుండీలో ఆ ముడుపుని చెల్లించుకోవచ్చు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టి సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే